యాక్చువల్గా పిరమిడ్ ఒకనొక సందర్భంలో కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు పిరమిడ్ అసలుకి ఏంటి, మనకి కనిపించినటువంటి పిరమిడ్ గీజా పిరమిడ్, ఇది మనకి ఫిజికల్గా ఇంటర్నెట్లో కానీ టీవీలో కానీ లేకపోతే మూవీలో కానీ చూసిన మనకు అవగాహన ఏర్పడింది పిరమిడ్, ఈజిప్ట్లోని గీజా పిరమిడ్. సో ఈ గీజా పిరమిడ్ అసలు ఎట్లా తయారైంది అనే క్వశ్చన్ నాకు ఒకసారి ఏర్పడింది అనమాట. ఓకే, ఈ పిరమిడ్స్ తయారు చేస్తున్న మూమెంట్లోనే, ఓకే ఓకే, స్టార్టింగ్ కూడా కాదు మధ్యలోనే అనిపిస్తే ఇది ఎట్లా వచ్చింది అసలుకి అని చెప్పేసి కూర్చొని ఉంటే లోపల మెసేజ్ ఏమనిపించింది అని అంటే, యాక్చువల్గా ఫిజికల్గా అయితే కనుక మన దగ్గర ఉన్న టెక్నాలజీ ప్రకారం చూస్తే 7 టన్స్ ఇది స్టోన్ యొక్క వెయిట్, 7 టన్స్ నుంచి 70 టన్స్ వరకు ఉంటుంది అనమాట ఒక సింగిల్ స్టోన్ అంటే గీజా పిరమిడ్లో యూజ్ చేసినటువంటి మెటీరియల్. ఓకే, బట్ ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీని మ్యాక్సిమం అంటే ఇవాళ ఒక క్రేన్ వచ్చేసేసి 2 టన్స్ కానీ లేదా 3 టన్స్ కానీ మ్యాక్సిమం వెయిట్ లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉండొచ్చు అని నాకు తెలిసిన నాలెడ్జ్లో నేను చెప్తాను అనమాట. ఇంకా పెచ్చు ఉండొచ్చేమో నాకైతే తెలియదు అప్పటికి. సో అని చెప్పేసి నేను కూర్చుంటే ఈ మెసేజ్ అనేది వచ్చింది, ఇది ఎట్లా తయారు చేయటం అనేది అక్కడ అర్థమైంది. ఎట్లా అంటే ఇప్పుడు భూమి ఆకర్షణ సిద్ధాంతం మనకుంది కదా, గ్రావిటేషన్ ప్లస్ లెవిటేషన్, ఓకే, ఈ రెండింటిని యూజ్ చేసి మాస్టర్స్ దాదాపుగా భూమి మీద ఎస్టాబ్లిష్ చేసిన టైం 35,000 ఇయర్స్ బ్యాకే దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందని నాకు అక్కడ అర్థమైంది. అది ఇవాళ కాదు, ఈజిప్షియన్స్ కట్టింది కాకపోవచ్చు. ఈజిప్షియన్స్ ఎట్లా అంటే దాన్ని యూజ్ చేసుకోవటం వరకే జరిగింది. ఓకే ఓకే, వాళ్ళు దీనిలో ఏదో తేడా ఉంది అంటే డిఫరెంట్ ఉంది, తేడా అని కాదు డిఫరెన్స్ ఉంది. బయట ఉన్న ఎనర్జీ సిస్టమ్కి పిరమిడ్ లోపల ఉన్న సిస్టమ్ ఎనర్జీ సిస్టమ్కి చాలా డిఫరెన్స్ ఉంది అని వాళ్ళు ఆ రోజుల్లోనే అవగాహన చేసుకున్నారు. అది ఎవరికి, ఓన్లీ రాజులు ఈ హై క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే పర్మిషన్స్ ఏర్పాటు చేసి దానిలో ఉపయోగించుకొని ఉండొచ్చు. ఓకే, సో బిఫోర్ ఈజిప్ట్ ఈజిప్షియన్ ఆ రూల్ ముందే ఇది ఏర్పడింది. ఎవరు కట్టారని అనుకుంటారు? ఇది ఆస్ట్రల్ మాస్టర్స్ డెఫినెట్లీ. ఎందుకు అని అంటే ఫిజికల్గా కాదు, అది ఆస్ట్రల్గా మాస్టర్స్ భూమి మీదకి వచ్చి ఏదంటే భౌతికంగా కనిపించడం లేకపోవచ్చు. ఇవాళ పబ్లిక్ అంటే నీకు ప్రతి ప్రాంతంలో ఈ విధంగా ఏర్పడి ఉన్నది. ఆ రోజుల్లో మహా అయితే ఎంతమంది ఉంటారు భూమి మీద? చాలా తక్కువ, చాలా తక్కువ. యా, అవునా? అవును. సో ఆ విధంగా భూమి మీదకి వచ్చి ఆ టెక్నాలజీని ఉపయోగించి ఏముంది, ఒక గ్రావిటేషన్, అది ఎట్లా తీసుంటారు? గ్రావిటేషన్ చేయటం అంటే ఎట్లా తీస్తారు? మాస్టర్స్ ఏం చేశారు అని అంటే ఒక థాట్, ధ్యానంలో కూర్చొని ఒక థాట్ని దాన్ని రిలీజ్ చేసి దానిలో ఉన్న ఆ ఎనర్జీని, ఆ స్టోన్లో ఉన్నటువంటి ఎనర్జీని లాగేస్తే అది ఏమవుతుంది? లెవిటేట్ అవుతుంది. లెవిటేట్ అంటే దూది పింజలాగా తయారవుతుంది. ఎంత ఈవెన్ కొండైనా సరే అంతే అవుతుంది. ఓకే ఓకే, కొండైనా అంతే అవుతుంది అనమాట. ప్లస్ మరి ఆ తీసేసిన ఎనర్జీ అయిపోతే మారిపోద్ది కదా, ఈ తేలికైపోయిన దాన్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకునే ప్రాసెస్సే ఆలోచనతోటి అది కూడా. ఓకే, సో ద సీక్రెట్ బిహైండ్ లెవిటేషన్ అంటే ఆ పదార్థము ఆ వ్యక్తుల్లో ఉన్న ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆకర్షణ శక్తిని తీసేస్తే అది ఆటోమేటిక్గా గాల్లో ఎగురుతుంది. గాల్లో ఏ విధంగా కావాలంటే ఎట్లా పట్టుకోవాలంటే అట్లా పట్టుకొని తీయటానికి అవకాశం ఉంది, ఎంత పెద్దదైనా. సో ఆ విధంగా ఆ రోజుల్లో ఆ టెక్నాలజీని వాళ్ళు ఉపయోగించి, ప్లస్ మళ్ళీ వాళ్ళు ఆ కటింగ్ కూడా ఎట్లా చేస్తుంటారు? లేజర్. ఎస్, వాళ్ళు ఒక రకంగా చెప్పాలి అని అంటే నమ్మబుద్ధి కాదు విషయం అనమాట, ఇది లేజర్ కటింగ్, కళ్ళతోటే లేజర్ కటింగ్. మనకి ఇప్పుడు సినిమాల్లో చూపిస్తుంటారు చూసేవా, సూపర్ మ్యాన్ కి కంటితోటి ఎనర్జీని పాస్ చేసి అక్కడంత వరకు క్లీన్ చేయటం అనేది సేమ్, మరి ఆ ప్రాసెస్ అనుకోవచ్చు కదా. అంతే, సూపర్ మ్యాన్ ఎలియనే మాస్టర్స్ ఎలియనే కదా మనకి. ఆ విధంగా ఆ టెక్నాలజీని ఉపయోగించి పిరమిడ్స్ అనేదాన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అని చెప్పి నాకు అక్కడ మెడిటేషన్ అవగాహన. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది, నాకు వచ్చిన మెసేజ్ అనేది కరెక్టా కాదా అని తెలుసుకోవాలి అంటే నేను మళ్ళీ చూసుకోవాలి. అవునవును. అట్లా అనుకుంటున్న మూమెంట్లో ఎస్ఆర్ నగర్ సెంటర్కి వెళ్ళాను. అప్పట్లో వెళ్ళిన తర్వాత సుబ్బారావు గారు ఆ టైంలో అక్కడ ఉన్నారనమాట. అంటే సార్ ఇది నాకు వచ్చిన మెసేజ్ ఇది కరెక్టా కాదా అని అంటే ఆయన చెప్పారనమాట, నువ్వు చెప్పింది ఏ మెసేజ్ అయితే ఉందో హరి అది 100% కరెక్ట్ అని చెప్పేసాను. ఓకే ఓకే, నేను అక్కడ క్రాస్ చెకింగ్ అంటే నాకు నేను చేసుకున్నాను ఇది కరెక్టా కాదా అని. ఓకే, మనకు వచ్చింది కరెక్ట్ అని చెప్పి నాకు అక్కడే కన్ఫర్మ్ అయిపోయింది అనమాట.